సీఎం జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కణేకల్ హెచ్ఎల్సీ అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం పోతేనే పిచ్చిపట్టి నోటికి వచ్చిందల్లా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు తండ్రికి పిచ్చిపట్టి పోయినట్లే చంద్రబాబు కూడా పోతాడని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఓటమి తప్పదని ఎన్టీఆర్ ఆత్మకు కూడా శాంతి కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆడా మగా కానీ రెండు కళ్ళ సిద్ధాంతంతో డ్రామా చేశారని, అసెంబ్లీలో నువ్వు వెక్కివెక్కి ఏడ్చినా నీలో మార్పు రాలేదని తెలిపారు. తెలుగు దున్నపోతుల పార్టీకి నువ్వు ఒక హెడ్వి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఒక పిచ్చి కుక్క మురిగిన దానికన్నా అధ్వాన్నంగా మాట్లాడడం జరిగింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ తుప్పు నాయుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటూ అరే ఒరే అంటూ వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తల్ని చీరేస్తా కట్ చేస్తా అంతు చూస్తా చూస్తా ఏం అసలు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఖర్జూర నాయుడు చనిపోయే ముందు పిచ్చి పట్టి చనిపోయినాడంట. వాళ్ళ తమ్ముడు అనుకుంటా రామమూర్తి నాయుడు, అతనికి పిచ్చి పట్టి మంచం పైన ఉన్నాడంట. అలాంటి పిచ్చే ఈ దరిద్రపు కొట్టు చంద్రబాబు నాయుడికి పట్టిందని ఈరోజు అనిపిస్తారు. ఎప్పుడైతే కేవలం 23 సీట్లకి పరిమితం చేసినారో ఈ రాష్ట్ర ప్రజలు, మైండ్ బ్లాంక్ అయిపోయింది, మెదడు చిట్లిపోయింది, పిచ్చి పట్టిపోయింది ఈ చంద్రబాబు నాయుడికి. దాంట్లో ఒక 4-5 మంది మళ్ళీ వదిలిపెట్టిపోయినారు, పిచ్చి మరింత ముదిరింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత ఘోరమైన చావు దెబ్బ పడింది, ఘోర పరాజయం ఎదురైంది. కుప్పంలో సర్పంచుల నుంచి ఎంపీటీసీల నుంచి జెడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుచుకొని కుప్పంలో చంద్రబాబు చావు దెబ్బ కొట్టి రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమి తప్పదు అని తెలిసిన తరువాత తేలుపుట్టిన పిల్లిగా పిచ్చి పిచ్చిగా గెంతుతూ ఉన్నాడు. ఒరే అరే అంటావా చంద్రబాబు, కన్న తండ్రి లాంటి మామను వెన్ను పోటు పొడిచి చంపిన కూలికోరు నీవు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో జై తెలంగాణ అంటూ, ఆంధ్రాలో జై సమైక్యాంధ్ర అంటూ, రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ఆడా మగా కానీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకొని డ్రామా ఆడిన పిచ్చి నాటక రాయడం నీవు. నీవెంత, నీ యోగ్యత ఎంత, మర్యాదగా నువ్వు మాట్లాడాలి. అసెంబ్లీలో ఏదో అన్నారని నీ మర్యాద పోయిందని ప్రెస్ మీట్ పెట్టి వెక్కి వెక్కి ఏడ్చినవే నీకు సిగ్గు రాలేదని అంటున్నాను. మేమందరం కూడా అదే విధంగా మాట్లాడడం మొదలు పెడితే ఒకరోజు కాదు రోజు నీవు ఏడుస్తూ ఉండాలి. జాగ్రత్త, నీకు నీవు కాదు బట్టలు కూడా తీసుకొట్టేది, నిన్ను నీ పుండు శరీరాన్ని నీ రోగిష్టి శరీరాన్ని బట్టలు ఊడదీసి బజారులో ఈ రాష్ట్ర ప్రజలే కొడతారు. జాగ్రత్త, అడ్డమైన మాటలు అడ్డగాడిదలాగా వాగుతావా నీవు, పిచ్చి కుక్కపై పిచ్చి పిచ్చిగా మరుగుతావా నీవు, సిగ్గు లేదా నీకు, మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ తిడతావా నీవు. ప్రతి కార్యకర్తకు కోపం వచ్చిందంటే చేతిలో ఏమి పట్టుకొని నిలబడుకుంటారో నీ పైన
గుర్తు చేసుకోండి నువ్వు